తిరుపతి జిల్లా పాకాల మండలం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దళారీలు తిష్టవేసి డబ్బు వసూలు చేస్తున్నారు. డబ్బులిచ్చిన వారికి మాత్రమే పనులు చేయిస్తూ, ఇవ్వని వారికి కొర్రీలు పెడుతూ తిప్పుకుంటున్నారు. కార్యాలయం వద్దనే మాటు వేసిన డాక్యుమెంట్ రైటర్లే దళారుల అవతారమెత్తుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని నియమించడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఆ విషయాలను అడిగినందుకు మీడియా మీద చిందులు వేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మీడియాకే రక్షణ లేకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ ప్రజలు ఒప్పుతున్నారు. ప్రయారిటీ ప్రకారం జరగడం లేదు, నిష్కారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీని మీద ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఆఫీస్ కార్యాలయంలో దళారీ వ్యవస్థ ఎక్కువ నడుస్తున్నది. అధికారులకి చాప కింద నీరు లాగా అవినీతి సంపాదన చాలా ముడుతున్నది. తెలిసి తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ ప్రయారిటీ ప్రకారం అంటూ లేదు, ఒక క్రమశిక్షణ లేదు. ఒకరు డాక్యుమెంట్స్ ఇంకొకరు డాక్యుమెంట్స్ ఇవ్వడము, అప్లై చేస్తే మళ్ళా వాళ్ళకి డబ్బులు ఖర్చు చేయడము, ఇలాంటివి పనికిరాని పనులు చేస్తూ నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తూ అధికారాన్ని చేతిలో ఉంది అనేసరి చలామణి అవుతున్న ఇతను ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నారో అసలు అర్థం కాలేదు. అవినీతి అధికారి సబ్ రిజిస్టార్ గారిని మళ్ళా పాకాల్లో ఎందుకు